వెళ్దామా, ఇప్పటికే లేట్ అయింది, విమానంతో కింద వెయిట్ చేస్తుంటారు. అవును అవును, వెళ్దాం. వాళ్ళతో మాట్లాడు ఒకసారి. ఈరోజు చూద్దాం, అట్లా మాకు పుట్టపర్తి బాగా చూపించాలి. పుట్టపర్తి నియోజకవర్గం అంతా కూడా ఖచ్చితంగా ఎలా ఉంది, ఏం కదా అసలు పరిస్థితి ఏంటి నియోజకవర్గంలో. ఏంటంటే మొత్తం 6 మండలాలు కదా, 6 మండలాలు. చెరువు, బుక్కపట్నము, నల్లమాడ చెరువు, ఓడిసి, అమడగూరు, పుట్టపర్తి. పుట్టపర్తి రూరల్, పుట్టపర్తి రూరల్ అన్నీ కూడా. పుట్టపర్తి ఒక్కటి చెప్తే మిగతా అన్నీ నాకు తెలిసి కరువుకు నిలయం అనుకుంటాను. చాలా మీకు ఇటు ఇటు అంతా విసిరేసినట్టు ఉంటుంది ఇదంతా కూడా. అవును, ఓడిసి అమడగూరు చాలా కరెక్ట్ శివారు ప్రాంతంగా ఉంటుంది. చాలా బాగున్నారా? నేను శివాడన్న, ఎట్లుండో బాగున్నా. దప్పదారండి, నమస్తే. పర్వాలేదా మీ లీడర్? పల్లరంగనాథరెడ్డి గారు బాగా డెవలప్ చేశారట కదా, పల్లరంగనాథరెడ్డి బాగా చేశారట కదండి. బాగున్నావా రంగారెడ్డి? నమస్తేమా. బాగున్నారమ్మా? నమస్తేమా. నమస్తేమా. విజయనగర్ కాలనీనా? ఓకే ఓకే ఓకే. మొన్న ఇంటికి వచ్చినప్పుడు ఉన్నారు తల్లి మీరంతా? ఓకేమ్మా ఓకేమ్మా. బాగున్నారు కదక్క? హాయ్ అమ్మా, ఏం చదువుతున్నావు నువ్వు? నైన్తా? ఓకే ఓకే. పాప సాయి వాళ్ళ లక్కే సార్. అవునా? ఇల్లంతా మనోళ్ళే. ఓకే, వెరీ గుడ్, సంతోషం. అది వడ్డీ కట్టిందే కదా, మీరు వడ్డీ కట్టిందే కదా. డ్వాక్రా రుణాలు మాఫీ అయినాయి మీకు? డ్వాక్రా రుణాలు మాఫీ కాలే కదా, వడ్డీ కట్టినారా? ఏమి చెప్పడం లేదు, మాకు రవ్వ తీసుకొద్దండి, ఇవి తీసుకొద్దండి, మన పార్టీ పని చేయడం మాకు చెప్పడం లేదు సార్. నేనేం చెప్తానమ్మా, తీసుకోండి చెప్తాను. మీ డబ్బులే, మీ డబ్బులే మీరు తీసుకోండి. టెలిఫోన్లు ఇచ్చినా తీసుకోండి, డబ్బులు ఇచ్చినా తీసుకోండి. మీకు ఎవరు నమ్మకంగా పనిచేస్తారంటే వాళ్ళకి ఓండి అంతే. నా పేరు ప్రభాత్ సార్. చెప్తా అక్కడ పోయి మా జెండ ఫస్ట్ కొచ్చేరులో పాతిండేది నేను సార్. నేను కొచ్చేరులో సార్ని పిలిచే పోయి ఘనంగా జెండా పాతి, ఇంటి మీద జెండాలు ఇప్పుడు కూడా ఉన్నాయి సార్. మహిళలతోనే ఆఫీస్ ఓపెన్ చేసింది చేసిందా సార్? నేను వచ్చినా సార్, మీ గడపకు వచ్చాడా? తిరిగి తిరిగి జగన్ సార్ని గెలిపించుకుందాం, సిద్ధారెడ్డి సార్ని గెలిపించుకుందాం. మనకు అవకాశము ఇస్తాడు సారు, అన్ని పనులు చేస్తాము, మీకేం కావాలని అని చెప్తాను సార్. మేము వాళ్ళకి చెప్తాను. ఆయన పని పుట్టవర్తిలోనే ఉంటాడు, ఆయన పని ఆయన ఇక్కడే ఉంటాడు. మేము ఫస్ట్ సార్ పార్టీ తెప్పించుకోండి, ఆఫీస్ పెట్టి పిలుచుకొని మమ్మల్ని గెలిపిస్తాం, మాకు న్యాయం చేస్తాడని నమ్మకంతో. ఇంత దగ్గర మాకు ఏం పట్టి సారు, అందరికీ మేలు చేయాలనే కదా పార్టీ ఆఫీస్ పెట్టి ధైర్యంగా అందరిని ఇండ్లు కట్టుకొని మమ్మల్ని పిలుచుకోండి. గెలుస్తానే హైదరాబాద్ సార్, ఈసారి ఉన్నాడు, మాకు న్యాయం చేయాలనే కదా ఇంత దగ్గరలో ఉండేది. ప్రజలకు మంచి నమ్మకాన్ని కలిగించారు, చూద్దాం మరి.